हाई व्यूवर्स वेलकम टू मिरर टीवी इप्पुडु मनं उन्न जम्मुगुंट मंडलं बिजिगिरी शरीफ अने ग्रामंलो ओकसारि इक्कड पेद्दलु कूर्चुन्नारु ओकसारि पेद्दलतोटि मनं माट्लाडे प्रयत्नं चेद्दां रंडि काका मी पेरु आ पेरु लिंगय्य लिंगय्य गारु इदेंटि चेप्तारा शंकरी शंकरी देनिकदि गवर्नमेंट गवर्नमेंट जॉब चेशारु मीरु नेलकु 10000 वस्तायि इप्पुडु कूडा आ हा ओके एंटी इक्कड़ बिजिगिरी शरीफ अन्नदी ऊरु पेरु कोंचेम डिफरेंट गा उंदी एंटी अदी कथ ई अदे मंडला सानी चिदरा इप्पुडु एलक्षन ले पार्टी गेलुस्तदी अनुकुंटुन्नारु ఏది ఏమో ఏది అంటారు మనం గిదానే చెప్తాము కదా అని చెప్తాము అది ఆ ముచ్చట అడుగుడు ఎట్లా 6 సంవత్సరాలు అయినా ఆ ముచ్చట మనం మాట్లాడతాం సార్ మీ పేరు రాజయ్య రాజయ్య గారు ఇప్పుడు హుజరాబాద్లో బై ఎలక్షన్స్ వస్తున్నాయి ఇప్పుడు హోరాహోరా నడుస్తుంది ఇటేం టీఆర్ఎస్ పార్టీ ఇటేం ఎట్లా పార్టీ ఇప్పుడు ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నా అదే రెండు సేమ్ ఉన్నాయి మరి ఏది గెలితే తెలువదావా మనకి తెలువది అలా కాదు ఇప్పుడు ఏట్ల గారి మీద మీ అభిప్రాయం ఏంటి ఏ చెప్పలేం మరి చెప్పలేం మనం కాంగ్రెస్ పార్టీ అలా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా ఒకటి ఉంది మధ్యలో అది అదే జాతీయ పార్టీ అది తక్కువ మీ పేరు నా పేరు మల్లే అది ఏ పార్టీ అనేది మనకు తెలియదు హుజరాబాద్ నేనేమో నియోజకవర్గం అనే వాళ్ళు ఎవరు కేసీఆర్ చెప్పిండు ఇటురందరేమో ఇల్లున్నాడు ఆయన అల్లున్నాడు ఇంకా మరి దేనికని మేము చెప్పాలి దేనికని మేము వేయాలి అంటే ఇప్పుడు ఏమో ఏట్ల రాజేంద్ర ఇక్కడేమో హుజరాబాద్ కేసీఆర్ గారేమో అక్కడ హైదరాబాద్ మొత్తం అంతా సీఎం అయిన అధికార పార్టీ అదే పార్టీ నుంచి ఇప్పుడు కొత్తగా పైది వచ్చి బీజేపీలో చేస్తున్నారు అక్కడ చిన్న దెబ్బ దాన్ని మనం ఏమంటట్లేదు ఇప్పుడు కేసీఆర్ గెలుతాడు అంట అంటట్లేదు మన ఇటురాయర్ గెలుతాడు అంటట్లేదు ఇది మధ్యలో ఇట్లున్నది ఇంకొల్లేం ఈ రెండు పార్టీలు కాకుండా జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఒకటి ఉంది మరి ఆ పార్టీ గురించి అదంటే పక్క ఇంకా వస్తుందంటారా ఆగో అది మాకు పక్క అది మాకు కన్న తల్లి అది కాంగ్రెస్ పార్టీ మాకు ఇండ్లు కట్టించి ఇండ్లల్లో తోలి అన్ని చేసింది కాంగ్రెస్ పార్టీ ఇంద్రమ్మకు ఇట్లా మొక్కల మేము ఓకే మరి టీఆర్ఎస్ పార్టీ ఏం చేయలేదా ఏం చేసినా ఏమున్నది ఇది మాకు ఏం చేసింది డబుల్ బెడ్రూమ్ లేవా ఇది లేదా అది లేదా ఏం చేసింది లేదా మాకు వరకు గతి దళిత బంధు దళిత బంధు ఎత్తున్నారు అది కరెక్టే ఈ బెడ్రూమ్ ఇస్తా నీకు మూడు ఎకరాల నీకు మూడు ఎకరాల భూమి ఇస్తా భూమిలో నేనికి ఇవన్నీ అన్ని మాట్లాడినావు ఈ వారికి ఏది గతి లేదు మాకు డబుల్ బెడ్రూమ్ ఇక్కడ ఎవరికి రాలేదా కూడా శంకర్ని అడుగు చెప్తాడు ఇప్పుడు మాట్లాడకూడదు పడింది దొంగతనం మాట్లాడు మన కథ సారు మనం ఉన్నది చెప్తాం బాగా చేసాడు బాగా చేసిన పనులు ఆయన ఆయన చేసిన పనుల మొక్కలు ఎవరు చేయాలి అది పక్కాది ఏ పార్టీ వస్తుందో తెలియదు అంటున్నారు మళ్ళీ ఇక మళ్ళీ ఇక మేము ఏం చెప్పాలి మేము అరే ఓటు అన్నప్పుడు మేము ఏం చెప్తావు నువ్వు ఎవరికి ఎత్తావు ఏం సంగతి నువ్వు అడిగితే ఎవరికి వేస్తావు ఈ నా బుద్ధి ఉన్నది నేను ఎక్కడో ఎత్త కావచ్చు నువ్వు వేసిన వేయలేదని నన్ను అడుగుతావా మరి అంతే పార్టీ వచ్చే అవకాశం ఉంది అంతే ఇవన్నీ తగ్గపోరున్నాయి ఇట్లా అంతే ఇప్పుడు బిజిగిరి విలేజ్లో మనతో పాటు యుగంధర్ అనే ఒక యువకుడు ఉన్నాడు ఒక యువకుడిని కూడా అడిగి తెలుసుకుందాం చెప్పన్నా ఇక్కడ ఇక్కడ ఎలక్షన్ మూమెంట్ ఎలా ఉంది అన్న ఇప్పుడు ఒకటి ఈటల రాజేందర్ గతంలో ఇక్కడ వర్కులు ఏంటంటే మా బిజీరికి చాలా అన్యాయం చేసిన అన్న ఒకటి ఏంటంటే మాకు ఇక్కడ మేకల అంగడి అని ఉమ్మడి గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు మూడు ఊర్లున్నప్పుడు మేకల అంగడి అని ఉండేది దాన్ని తీసుకుపోయి ఇప్పుడు మూడు ఊర్లుగా విభజించబడింది బిజిగిరి షరీఫ్ అందులో నాగంపేటకు దాన్ని వన్ సైడ్ చేసిండు ఒకటి మళ్ళీ మాకు ఉన్న గెజిట్లు ఉంటాయి కదన్న ఆ గెజిట్లు తీసుకొచ్చేసి ఏం చేసినట్టే మా ఇంట్లో దాకా తీసుకొచ్చి నాంపేట సైడ్కి ఇవ్వడం జరిగింది విడిపోయిన గ్రామ పంచాయతీకి దానికి మాకు న్యాయం జరగాలని మేము పోతే ఒక మూడు సార్లు నాలుగు సార్లు అవుతుంది మమ్మల్ని పట్టించుకోవాలి
కాబట్టి మేమంతా ఇక్కడ కొంచెం అటు ఇటు అయినా కానీ వ్యతిరేకంగా ఉన్నా కానీ అటు ఇటు అయినా కానీ టీఆర్ఎస్కి ఎక్కువ ఓట్లు పడతాయి, అధికార పార్టీ ఉన్నది కాబట్టి. మరి ఇది ఈ పార్టీ ఇది కాంగ్రెస్ పార్టీ. గతంలో మేమంతా కాంగ్రెస్ చేసిన వాళ్ళమే, అంతా కౌశిక్ రెడ్డి వర్గంలో చేసిన వాళ్ళమే. ఇప్పుడు ప్రజెంట్ తన క్యాండిడేట్ ఎవరైనా వెళ్తే ఇప్పుడు కానీ ఇప్పుడు మేమంతా కాంగ్రెస్ నుంచి వెళ్ళి గెలిచినాం, కాంగ్రెస్ నుంచి వెళ్ళి టీఆర్ఎస్లో గెలిచినాం మొన్ననే. ఓకే, ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ నుంచి ఇది వస్తుంది, దళిత బంధు కార్యక్రమం వస్తుంది, అందరికీ వచ్చేలాగా ఉందా లేకపోతే కొంతమందికి వచ్చేలాగా ఉందా? అందరికి ఇస్తాడు అనుకుంటాను. కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చాడు కదా, ఇక్కడ సీట్ వచ్చే అవకాశం ఉందంటవా? వస్తే కౌశిక అన్నకి రావాలి, కౌశిక అన్నకి వస్తేనే కొంచెం ఇటులో అందరు తగ్గపోయిన పోటీ నడుతుంది, వేరే వాళ్ళు వచ్చినా కొంచెం కొత్త వాళ్ళు కదా అనే భావంతో ఉంటారు. ఓకే, ఇప్పుడు లోకల్ పర్సన్ అయినా ఇళ్ళ రాజేంద్ర ప్రసాద్, మరి అతని మీద అభిమానం లేదా? మేము ఫస్ట్ కంచాలు మేము ఇప్పుడు ఇటులందరి తరఫున తిరగలేదు, ఇటులందరి తరఫున మేము చేయలేదు, మాకు అభిమానం లేదు. లక్ష్మయ్య, లక్ష్మయ్య గారు, ఇప్పుడు హుజూరాబాద్ జరిగే బై ఎలక్షన్స్ ఏ పార్టీ గెలుస్తారనుకుంటున్నారు? బీజేపీ. బీజేపీ ఎందుకని? ఎందుకంటే ఆయనకు కొంచెం అన్యాయం జరిగింది కాబట్టి ఆయన మీద మేము చూసుకుంటున్నాడు. అన్యాయం అంటే ఏ విధంగా జరిగింది అనుకుంటున్నారు? అది ఏ విధంగా అంటే రైతులు కాదు, దేని గురించి అంటే ఇప్పుడు ఆయనే బాగా ఈ కేసీఆర్ ఆయనకు పార్టీ నుంచి తొలగించిండు, ఈయన రాజీనామా పెట్టిండు, అర్ధనం తర్వాత రాజీనామా పెట్టిండు దానివల్ల. ఓకే, ఇప్పుడు ఆయన మీద అభిమానం ఉన్నప్పుడు ఆయన బీజేపీ పార్టీ తరఫున కాకుండా ఇండిపెండెంట్కి వేసుంటే బాగుంటుందని అనిపిస్తుంది? అప్పుడు కూడా ఆయన ఎందుకంటే ఆయన ఆయన మంచి మనిషి కాబట్టి ఇండిపెండెంట్ కూడా ఆయన మేము పిలుచుకుంటాం. ఓకే, మరి టీఆర్ఎస్ పార్టీకి అవకాశం లేదా గెలిచే అవకాశం లేదంటారా? లేదు, ఇక్కడ అయితే లేదు, మన ఈ ఉద్యోగాల కన్సెషన్లో ఆయన రాడు. మరి ఇప్పుడు ఏమో ఇది పథకాలు పెడుతున్నారు, దళిత బంధు కార్యక్రమాలకు చాలా పథకాలు పెట్టారు. పెట్టుకొని కానీ అందరికీ ఇవ్వాలి, అది ఒకరు దళితులకితే మాత్రం ఆయన గెలవడు కదా, ఒకరికితేనే వాళ్ళు దళితులు ఇస్తేనే గెలుతాడా? బీద వాళ్ళకి అన్ని వాళ్ళకి ఇచ్చినా కూడా మంచిది, పర్లేదు ఒప్పుకుంటాం, బీద వాళ్ళకి ఇవ్వాలి. టీఎస్ పార్టీ అధికార పార్టీలో ఉంది, అధికార పార్టీ ఉన్నప్పుడు ఇక్కడ లోకల్ పార్టీ గెలిచే అవకాశం ఉందంటారా? అయితే లోకల్ వ్యక్తి, లోకల్ వ్యక్తి గెలుస్తాడు ఆయన, ఎందుకంటే ఆయన మనకు కొన్ని పనులు కూడా మంచి చేసింది కాబట్టి గెలుస్తాడు. మరి కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ఉంటుంది ఇక్కడ? తక్కువ ఉంటుంది, ఎందుకంటే దానిలో నాయకులు కరెక్ట్ లేరు, అలా ఉన్న వాళ్ళు నాయకులు మంచి వాళ్ళు కాదు, మంచి వాళ్ళు మంచిగా జరగదు, దానికి ఓటేసినా కూడా వేస్ట్ అయిపోతుంది. రాజు, రాజు భాయ్ చెప్పాయి, ఇక్కడ హుజూరాబాద్లో జరిగే బై ఎలక్షన్స్ చాలా రిచ్గా జరుగుతుంది అన్నారు, జరిగే అవకాశం కూడా ఉంది, ఎందుకంటే ఇప్పుడు చాలా ఆసక్తికరంగా ఉన్నది ఈ బై ఎలక్షన్స్. చెప్పి ఏ పార్టీ గురించి? కేసీఆర్ గారికి దళిత బంధు అని పెట్టాడు, దళితులు ఇవాళ గుర్తుగా చిరా, ఇన్ని రోజులు ఎటువేరు దళితులు. ఇవాళ నీకు హుజూరాబాద్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారు ఇటలేంద్ర గారు రాజీనామా చేసినందువలన మీకు దళిత బంధు అని గుర్తొచ్చింది. ఇప్పుడు ఇదే రాజీనామా ఇటరేంద్ర గారు చేయకపోతే ఈ దళిత బంధు నువ్వు పెడుతువా? ఇప్పుడు రాజీనామా చేసి బయటకు వచ్చి ఇప్పుడు బై ఎలక్షన్ పెట్టడం వల్లే దళిత బంధు కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది, లేకపోతే నువ్వు దళితుని ఇది వరకు ఎప్పుడన్నా దగ్గర చేసినావా? నువ్వు గెలిచి 7-8 సంవత్సరాలు అవుతుంది, దళితునికి ఏమైనా చేసినావా? ఇది వరకు ఏం చేయలేదు దళితునికి. ఓకే, దళితునికి ఏం చేయాలి ఇది వరకు? దళితుని దగ్గరకు చూస్తాం, కేసీఆర్ గారు రానియాలి. ఓకే, ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తానన్నారు, ఇక్కడ ఎవరికైనా ఇచ్చారా? ఇక్కడ ఒక్కరికి చూద్దాం రాలే డబుల్ బెడ్రూమ్ ఇల్లు, ఇక్కడ 3 ఎకరాల భూమి అన్నారు, 3 ఎకరాల భూమి రాలే, ఏం రాలేడ. కేసీఆర్ గారు ఇవాళ రాజీనామా, మన ఇటలేంద్ర గారు రాజీనామా చేసిన వలన నువ్వు దళిత బంధు పెట్టినవు, అదే రాజీనామా చేయకపోతే మాత్రం నువ్వు దళిత బంధు ఇప్పుడు దళితుని దగ్గర తీస్తువా? దళితుల 40,000 ఓట్లున్నాయి, అది ఆకర్షించుకునేందుకు నువ్వు ఇప్పుడు ఈ ఉపాయం చేసినావు. ఓకే, ఇప్పుడు ఈ దళిత బంధు కార్యక్రమం చేపట్టిన తర్వాత ఇప్పుడు ఓట్లు చేయలే అవకాశం లేదంటావా? లేదు, ఇటలేంద్ర గారు చాలా అభివృద్ధి పనులు చేశారు. ఏం చేశారు? ఇటలేంద్ర గారు చాలా చేశారు. ఓకే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న కౌశిక్ రెడ్డి ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీలోకి వస్తే ఇక్కడ హుజూరాబాద్లో టికెట్ ఇచ్చే అవకాశం ఉంటుందని వచ్చాడు ఆయన, ఇప్పుడు టికెట్ ఇచ్చే అవకాశం ఉందంటారు ఇక్కడ కౌశిక్ రెడ్డిగా? లేదండి, ఆయనకు అవగాహన లేదు, అది పార్టీల మీద రాజకీయాల మీద అవగాహన లేదు. ఆయన మొన్నరాగా కాంగ్రెస్లో ఉన్నాడు, కాంగ్రెస్ ఇప్పుడు టీఆర్ఎస్లో వచ్చాడు. ఇప్పుడు టికెట్ ఇచ్చే అవకాశం ఉందంటారు ఇక్కడ? లేదండి, ఏమో ఇచ్చుకున్నా గెలిచే అవకాశం లేదు. లేదు. Hi, this is Navdeep and please subscribe to Mira TV. Thank you.
హాయ్ ఎవ్రీవన్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్స్. హాయ్ గైస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మిర్రర్ టీవీ. హాయ్, దిస్ ఇస్ ప్రదీప్ మాచిరాజు, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. అండ్ ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. హాయ్, దిస్ ఇస్ నూరన్ షరీఫ్, ఐ విష్ ఆల్ మిర్రర్ టీవీ వ్యూయర్స్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. హలో ఎవ్రీవన్, నమస్తే, ఐ యామ్ అంకిత మహారాణా. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మిర్రర్ టీవీ. థ్యాంక్ యూ. హలో అందరికీ నమస్తే, నేను మీ సవారి నందు. ఫర్ అ లాట్ ఆఫ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. హాయ్, దిస్ ఇస్ నాగశౌర్య, అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. హాయ్, నేను మీ జబర్దస్త్ రామప్రసాద్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మిర్రర్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మిర్రర్ టీవీ. హాయ్ గైస్, ఐఎమ్ నవీన్ పోలి శెట్టి, అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. యూ ఆర్ వాచింగ్ దిస్ ఆన్ మిర్రర్ టీవీ, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. యూ ఆర్ వాచింగ్ దిస్ ఆన్ మిర్రర్ టీవీ, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. హాయ్ గైస్, నాను మీ రుక్షా ఢిల్లన్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. థ్యాంక్ యూ.